శ్రీరామ్ అండి. నిన్న నుంచి ఒక ఇష్యూ నడుస్తుంది గవర్నర్ గారు ప్రసంగం గురించి. చిల్క ప్రవీణ్ తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఏదైనా సరే అట్లాంటి వ్యాఖ్యలు సమర్థించ యాజ్ ఎ హిందూ వాది కింద మేము సమర్థించము. మీరు కూడా దాన్ని వ్యతిరేకంగా దానికి కౌంటర్ చేస్తూ మాట్లాడారు పొద్దున, దాని గురించి మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు గవర్నర్ గారు ఒక గర్భిణీ సంస్కారం ఒక ప్రోగ్రాంలో హిందూ గర్భిణీ స్త్రీలు ఎవరన్నా రామాయణం చదువు అని చెప్పడంలో తప్పేం లేదు కదండి. మా సెంటిమెంట్స్ మాకు ఉంటాయి, మన సెంటిమెంట్స్ మనకు ఉంటాయి. దాని రామాయణం చదవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పిల్లలకు కూడా మైండ్ స్టెబిలిటీ బాగుంటుందని చెప్పి రామాయణము ఇవన్నీ చదవమంటారు. ఇప్పుడు మన వైఫ్స్ చిన్నప్పుడు వైఫ్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటే రూమ్లో మంచి మంచి పిల్లల ఫొటోస్ పెట్టుకోమంటున్నాయి. ఎందుకంటే డైలీ అవి చూస్తే ఆ ఒక ఎనర్జీ హెల్దీగా పిల్లలు పుడతారని ఒక ఒక నమ్మకము, ప్లస్ డెఫినెట్గా అది ఉంటుంది, సైంటిఫిక్గా కూడా ఉంటుంది. దానికి మేడం అంత మంచి ఒకటి సందేశం హిందువులకు ఇస్తే వీడోడో లుచ్చగాడు చిల్క ప్రవీణ్ వచ్చి దానికి యాంటీగా మా దేవుళ్ళని కోట్ల మంది విశ్వసిస్తున్న దేవుళ్ళని రాముడు హనుమానపోడని లక్ష్మణుడు ఒక హంతకుడు అని చెప్పి ఏందండి టూ మచ్గా. డెఫినెట్గా వాడిపై పీడీ యాక్ట్ బుక్ చేయాలి. యాక్చువల్గా వాడు ఎంతో లక్షల కోట్ల మంది విశ్వసిస్తున్న మా దేవుళ్ళపై వాడు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వాడిపైన పీడీ యాక్ట్ బుక్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అంత ధైర్యం వాళ్ళకి రావడానికి గల కారణం అంత పెద్ద పెద్ద వ్యాఖ్యలు. ఇప్పుడు ఏమైందంటే ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది ఏమనంటే వీళ్ళు ఇప్పుడు అంబేద్కరిస్టుల ముసుగులో వీళ్ళు దేవుళ్ళని నమ్మ నాస్తిక నా కొడుకులు వీళ్ళంతా నాస్తిక నా కొడుకులు ఏంటంటే నమ్మకుంటే అయ్యేదేం లేదు, కానీ బహిరంగంగా కొంత కోట్ల మంది విశ్వసిస్తున్న దాని మీద ఎవరికి అధికారం లేదు, మాకు లేదు మీకు లేదు ఎవరికి లేదు అధికారం. ఒక కోట్ల మంది విశ్వసిస్తున్న మా దేవుళ్ళపై అనే అధికారం ఎవరికి లేదు. ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ అయినా కానీ క్రిస్టియన్స్ అయినా కానీ వాళ్ళ దేవుళ్ళని ఎవరు అనే అధికారం లేదు. మేము కూడా అనొద్దు, హిందువులమైనా ముస్లిమ్స్ దేవుళ్ళని అనొద్దు, క్రిస్టియన్ దేవుళ్ళని అనొద్దు. ఇక్కడ కొంత కోట్ల మంది విశ్వసిస్తున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ విశ్వాసాలకు మనం గౌరవం ఇవ్వాలి. ఈయన కొడుకులు ఏంటంటే అంబేద్కరిస్టులు ముసుగులో ఉన్న యదవనిలు. మరి వీళ్ళు అంబేద్కరిస్టులు కూడా ఇమీడియట్గా వీళ్ళని వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. తీసుకొని వీళ్ళని సమాజంలో వీళ్ళు అంబేద్కరిస్టుగా ఉండని ఇవ్వద్దు. ఎందుకంటే రేపు దీనివల్ల అంబేద్కరిస్టులకి హిందువుల మధ్యలో కూడా గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. హిందూ ముస్లింల పంచాయతీలు అనేవి కూల్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళు స్టార్ట్ అయ్యారు. సో ఈ యొక్క నాస్తిక నా కొడుకులు ఆడు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత, వాడు నమ్మకుంటే ఏముంది, దానికి ఆధారాలు చూపించాలని అంటాడు ఆడు చిల్క ప్రవీణ్. మరి వాడు వాళ్ళ అయ్యకే ముట్టినని ఆధారాలు ఉన్నాయా? మరి అది అడగాలంటే ఆధారాలు అది కూడా అడగొచ్చు కదా. మరి ఆడు ఎంతమంది కుట్టిండో, మరి వాళ్ళ అయ్యకే పుట్టిండని ఆధారాలు లేవు కదా. గాలి నుంచి వస్తుందంటే ఆధారాలు చూపించగలుగుతారా? మేము విశ్వసిస్తున్నాము కొన్ని, ఇది హిందూ దేశం, కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ భారతదేశం ఇది. మా దేవుళ్ళని కానీ మా మతం పైన ఎవరన్నా కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం తోలు తీస్తామని చెప్తుంది. దీని గురించే మేము ధర్మరక్షణ సంస్థ స్థాపించిన దాన్ని ఇప్పుడు ఆల్రెడీ అన్ని వర్క్స్ అవుతున్నాయి. ఎవరైనా హిందువులు కానీ హిందువులపై కానీ గో రక్షకులపై కానీ అక్రమ కేసులు బనాయిస్తే వీళ్ళందరికీ ఫ్రీ బెయిల్స్ ఇప్పిస్తా. ఇట్లాంటి యదవలు ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం బట్టలు రోడ్డు మీద ఊడదీసి గుడ్డలు ఊడదీసి కొడతామని చెప్పి చెప్తాను. ఎందుకు మీరు ఇంత ఆవేశంగా చెప్పాలి? హిందువులకు ఓపిక ఉండాలి కదా రాముడు కొట్టమన్నాడా అంటే, డెఫినెట్గా ప్రతి మా దేవుడి చేతిలో ఆయుధాలు ఉన్నాయి. అవసరమైతే ఈ రాక్షసులను సంహరిస్తారు చూడండి, అప్పుడు ఆయుధాలు యూజ్ చేస్తారు. అట్లనే మేము కూడా మరి ఫిజికల్గా మేము దాడులకు పాల్పడాల్సి వస్తుంది. ఇప్పుడు మా ధర్మరక్ష సంస్థలో వెరీ షార్ట్ టైంలో 10-15 లక్షల మెంబర్స్ అవుతారు స్టేట్ వైడ్. మేము ఎవరు జోలికి రాము, మా జోలికి మా దేవుళ్ళ జోలికి మా గుళ్ళ జోలికి మా హిందువుల జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.